చెప్పండి, ఎలా ఉంది అసలు జగన్ మండి? ఎలా చేస్తుంది? బాగానే చేస్తున్నాను. మీరు ఏం చేస్తుంటారు? నేను షాప్ లో పనిచేస్తాను. ఎలా ఉంది జగన్ మండి వచ్చిన గతానికి ఇప్పుడు తేడా ఏంటి? చాలా బాగానే ఉంది. తను చేసే ప్రతి ఒక్క పని పాలన బాగానే నచ్చింది. పథకాలు అన్ని వస్తున్నాయి. అన్ని బాగానే వస్తున్నాయి. వాలంటీర్స్ ఎలా చేస్తున్నారు? వాలంటీర్స్ కూడా బాగానే చేస్తున్నారు. కానీ వాలంటీర్స్ మీ డేటా మిస్యూజ్ చేస్తున్నారు, ఆడపిల్లలు నేర్పిస్తున్నారని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఆయన్ని నోరు లేని అదవలు ఎన్నో మాట్లాడుకుంటారు. రోడ్డు మీద పోయే కుక్కలన్నీ మాట్లాడుతుంటారు. అన్ని మనం మనం చెప్పుకోలేం కదా. టీడీపీ మాజీ మంత్రి ఒక అతను బండారు సత్యనారాయణ ఆర్కే రోజా గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళను కూడా లేకుండా ఎలా పడితే అలా మాట్లాడు. మీరేమంటారు? మాట్లాడుకొని మాట్లాడు. ఇప్పుడు లోకులు అనే కాకులు ఎన్నో కోస్తూ ఉంటాయి. అంత మాత్రాన ఇప్పుడు మనదేంటో మనం తెలుసు, కానీ పక్కన వాళ్ళు తెలియదు కదా. అది జగన్ మోహన్ గెలుస్తాడా? గెలుస్తాడు పక్క. ఈసారి మాత్రం కంపల్సరిగా అన్న గెలుస్తాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఓడిస్తా అన్నాడు పవన్ కళ్యాణ్. ఎవరెన్నో వాక్కొని అసలు అన్న మాత్రం ఈసారి ఓడేదే లేదు. అది కన్ఫామ్. ఈసారి మాత్రం బాగా చేస్తున్నారండి. తను చేసే ప్రతి పథకము నిరుపేదలైన వారికి అందుతుంది. ఎందుకనంటే ఆ పథకాలు లేక చాలామంది స్కూల్స్ విషయాల్లో ఏంటి, ఎడ్యుకేషన్ విషయాల్లో ఏంటి చాలా హెల్ప్ చేస్తున్నారు. అన్ని పథకాల ప్రభుత్వానికి చాలా, ఇటువరకు ప్రభుత్వంలో అయితే చాలా లంచాలు అవి ఉండేవి, ఇప్పుడైతే అలా లేవు. ఏది ఏ ఒక్క రూపాయి అయినా వాళ్ళ ఖాతాల్లో పడుతుంది, ఏ ఒక్క రూపాయి అయినా వాళ్ళకి అందుతుంది. ఓకే, థ్యాంక్ యూ. గతంకి ఇప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. చాలా ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగున్నాయి. స్కూల్ టాయిలెట్ విషయాలు ఏంటి, క్లాస్ రూమ్స్ ఏంటి, అక్కడ ఉన్న ఏ టు జెడ్, ఫుడ్ విషయాల్లో ఏంటి చక్కగా ఉంది. ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది స్కూల్లో. ఉంది. మరి ఇంగ్లీష్ మీడియం ఎందుకని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదా. అంటే ఇప్పుడు పేదలకు అందరికీ ఇంగ్లీష్ మీడియం ఏంటంటే అది చాలా హైలైట్. అంటే వాళ్ళు ఎప్పుడు చూసినా ఏంటి, గవర్నమెంట్ స్కూల్లో వేస్తే ఏంటంటే చదువు అంతగా పట్టించుకోరు. ఇప్పుడు ఇంగ్లీష్ ప్రైవేట్ స్కూల్లో వేస్తే ఏంటి, వాళ్ళు కేర్ తీసుకుంటారు. ఆ కేర్ కూడా గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళు చక్కగా ఇంగ్లీష్ మీడియం నేర్చుకుంటారు, టాక్ టు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. వారి ఫుడ్ విషయాల్లో కూడా చక్కగా బాగుంది. ఎందుకంటే పిల్లలు కూడా అట్రాక్షన్ అవుతున్నారు. ఎందుకంటే మేము బాగా చదువుకోవాలి, ఐఏఎస్ అవ్వాలి, పోలీస్ అవ్వాలి, వాళ్ళ ఒక కాన్సన్ట్రేషన్ బాగా పెరిగింది. చెప్పండి, ఎలా ఉంది గతానికి ఇప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయి? గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్కారములు. అది ఎడ్యుకేషన్ పరంగా స్కూల్స్ బాగానే ఉన్నాయి, కానీ చిన్న చిన్న దెబ్బలు తగిలగానే వెంటనే వాళ్ళకి ఆన్సర్ చేయడానికి కానీ వాళ్ళకి వెంటనే ఒక డాక్టర్ ప్రొసీడ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాం సార్. బాగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సార్? బాగానే చేస్తున్నారు. అన్ని పథకాలు అన్ని ఇస్తున్నారు. మామూలుగా జనప్రచారంలో కూడా పబ్లిక్ కూడా చాలా బాగుందనే చెప్తున్నారు. బట్ మేము లక్ష్మీనగర్ 28 నుంచి ఒక వాలంటీర్ని మాట్లాడుతున్నాం. వాళ్ళ వర్క్ కూడా బాగుంది అని చెప్తున్నారు సార్. మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు అందరూ.